సింగారి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి మీద పూర్తి విశ్వాసం, ఆయన పట్ల నీ గౌరవం, రాజ్యాంగ పట్ల నమ్మకం ఉంటే 16లో ఇచ్చిన జీవోని ఏ నేపథ్యం ఇచ్చావో నీకు తెలుసు. ఆ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అరకల్లాలు, ఆ రోజు జరుగుతున్న కాలమని కేసులు, వీటిని అన్నింటినీ ఒక సైడ్ పక్క తోద్దామని చెప్పి పోనీ జీవో ఇచ్చావు. మరి 2019 వరకు అధికారులు మీరే ఉన్నారు కదా, ఎందుకు మరి తేలేపా కార్యక్రమాన్ని, ఎందుకు ఆ పునాదుల్లోనే జీవోని ఆ టెండర్ల రూపంలో ఎందుకు ఉంచావు, కారణం ఏంటి, ఏమైంది నీ స్ఫూర్తి, ఏమైంది నీ ఆవేదన అంటే, నీ పరిపాలనలో జీవోలకే పరిమితం తప్ప మభ్యపెట్టడం మోసం చేయడం ఆ సమయం ఆ సందర్భాన్ని బట్టి ఆ సందర్భం నుంచి పక్కగా తప్పుకోవాలా ఆ నేపథ్యంలో ఆ క్షణికలో ఏదో ఒక నిర్ణయం చేయడమే తప్ప చిత్తశుద్ధి కానీ చేయాలని తపన కానీ ఆలోచన కానీ లోపించిన దానికి అది ముఖ్య ఉదాహరణ. క్లీన్ చిట్, ఒక్క కేసు కూడా లేని వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అహర్నిశలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ప్రజల కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఉందా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఏం చేశారు ఈ 2.5 సంవత్సరాల్లో? మీరు అయోమయం పాలు చేశారు ఈ రాష్ట్రాన్ని. చివరికి రాజధాని ఎక్కడో కూడా చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. రాజధానికి సంబంధించిన ఆడవాళ్ళు రోడ్డు మీద భోజనాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారు పాదయాత్ర చేస్తూ. కనీసం వాళ్ళకి టాయిలెట్స్, బయో టాయిలెట్స్ కూడా ఉండడానికి వీలు లేకుండా పోలీసుల యొక్క సహకారంతో ఆడవాళ్ళనే ఎయిమ్ చేసుకొని హింస పెట్టే మీరు ఈ రోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారా? మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, ప్రెస్ హాల్లో ప్రజల మధ్యలో పెట్టండి. అప్పుడు మహిళలు ఏ రకంగా మీకు రియాక్ట్ అవుతారో మీకే అర్థం అవుతుంది.